శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం, శంకర దిగ్విజయం, జగద్గురు శంకర దిగ్విజయం. ముక్తిప్రదము జగన్నాథుడైన విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ సమేతుడై కొలువై ఉన్న కాశీ ప్రాశస్త్యమును వివరించే కాశీ పంచకం. కాశీక్షేత్రము పరమ పవిత్రమైనది. అది అవిముక్త క్షేత్రము. ప్రళయ కాలంలో కూడా అది నాశనమొందక పరమేశ్వరుడు ఆ క్షేత్రమును తన త్రిశూలంతో పైకెత్తి ఉంచుతాడట. అటువంటి కాశీక్షేత్రమును దర్శించిన జగద్గురువులు ఆదిశంకరులు ఆ క్షేత్రము యొక్క ఆధ్యాత్మిక భౌతిక ప్రాశస్త్యమును వివరించారు. జగన్నాథుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షి అన్నపూర్ణ సమేతుడై అక్కడ కొలువై ఉన్నాడు. పవిత్ర తీర్థములైన మణికర్ణిక, గంగానది వంటి అనేక క్షేత్రములు కాశీక్షేత్రములో నెలవై ఉన్నాయి. ఇవన్నీ కూడా భౌతిక లక్షణములు. కాశీక్షేత్రము యొక్క ఆధ్యాత్మిక లక్షణములను కాశీ పంచకములో వివరించారు ఆదిశంకరులు. మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహా విమలాది గంగా సా కాశికాహం నిజ బోధరూపా. మానసిక తాపములన్నిటినీ నివృత్తి చేసి మహోన్నతమైన శాంతిని ప్రసాదించే తీర్థములన్నిటిలోనూ శ్రేష్టమైనదైన మణికర్ణికా తీర్థము భక్తుల యొక్క పాప ప్రక్షాళనతో ఆత్మజ్ఞానమును కలుగజేయునది అయిన గంగా తీర్థము కొలువై ఉన్నది కాశీక్షేత్రము. అటువంటి తత్వస్వరూపముతో నిండిన కాశీక్షేత్రమును నేనే. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచిత్ సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజ బోధరూపా. మాయాజాలము ఇంద్రజాలము వలె భ్రాంతిని కలిగి ద్వైతభావముతో ఏ విధముగా ఈ సమస్త చరాచర విశ్వము విలసిల్లుచున్నదో లేదా కనపట్టుచున్నదో అది అంతయు పరమాత్మతో భిన్నము గాని కాశీక్షేత్రమే. అట్టి కాశీస్వరూపుడను నేనే. కోసేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షీ శివ సర్వగతోంతరాత్మా సా కాశికాహం నిజ బోధరూపా. మానవులలో దేహములు అనే గృహములో నెలకొని ఉన్న పంచకోశములైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములలో వసించి ఉన్నది. ఆ కోశములకు అతీతమైన బుద్ధి రూపముగా వ్యవహరించుచున్నది కాశీక్షేత్రాధిదేవత అయిన భవానీదేవి. జీవులలో నెలకొన్న అంతరాత్మస్వరూపుడే కాశీక్షేత్ర దైవమైన విశ్వేశ్వరుడు. అట్టి ఆత్మజ్ఞానమును ప్రసాదించే కాశీక్షేత్రమును నేనే. కాశ్యాం హి కాశ్యతే కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా. కాశీక్షేత్రములో కాశీ అను దేవత విరాజమానురాలై ప్రకాశిస్తుంది. ఆమె సత్ చిత్ ఆనంద స్వరూపిణి. కేవలము కాశీక్షేత్రమునకు వెళ్లిన వాడే కాక
ఆ కాశీ దేవత యొక్క పరతత్వమును గ్రహించగలిగిన వాడి కాశీక్షేత్రమును దర్శించగలిగిన వాడు అగు. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞాన గంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయ సకల జన మన సాక్షిభూతో అంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి. నా శరీరమే కాశీక్షేత్రము, మూడు లోకములకు తల్లిగా మూడు లోకములలోనూ వ్యాపించి ఉన్న జ్ఞానస్వరూపిణి అయిన గంగ, నా మనసులో నిలచి ఉన్న భక్తి, గయాక్షేత్రము నా అస్తిత్వము, నా గురు చరణములను ధ్యానించుటయందు నా మనసును లగ్నము చేయునది ప్రయాగ క్షేత్రము. విశ్వేశ్వరుడు నా అంతరాత్మస్వరూపుడు. ఈ విధముగా నా శరీరములోని సర్వతీర్థములు కొలువై ఉన్నాయి. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమత్ శంకర భగవత్పాదార్య విరచిత శ్రీ కాశీ పంచకం సంపూర్ణం. ఓం శ్రీ విశాలాక్షి అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వనాథాయ నమః.